వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రీసర్వే కలకలం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం 10 పార్లమెంటు స్థానాలకు, 68 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఇన్ఛార్జులను నియమించింది. ఈ ఇన్ఛార్జిలే రాబోయేటటువంటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉంటారన్నటువంటి ఒక ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరొకసారి ఒక ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే రీసర్వే. ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ 68 మంది అసెంబ్లీ అభ్యర్థులు కావచ్చు, లేదా 10 మంది పార్లమెంట్ అభ్యర్థులు కావచ్చు, ఈ అభ్యర్థుల ప్రకటనలో సొంత పార్టీలోనూ అదేవిధంగా ప్రజలలోనూ కొంత వ్యతిరేకత ఉంది. దీనివల్ల వచ్చేటటువంటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నటువంటి సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీసర్వే చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో ఉంది. వై నాట్ 175 నినాదాన్ని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన పార్టీ క్యాడర్లోనూ ప్రజల్లోనూ తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో 68 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10 పార్లమెంటు నియోజకవర్గాలు ప్రకటించినటువంటి అభ్యర్థులలోనే అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడం అనేటువంటిది ఆ పార్టీలోనూ ఆ పార్టీ అధిష్టానాన్ని చాలా కలవరం పెడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మరొకసారి ఆ పార్టీ కొత్తగా ప్రకటించినటువంటి అభ్యర్థులను, గతంలో పార్టీ టికెట్ ఆశించినటువంటి అభ్యర్థులను రీసర్వే చేయాలని భావిస్తోంది. ఈ రీసర్వే ద్వారా ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎవరికైతే ఉంటాయో వారినే అభ్యర్థులుగా రంగంలోకి దించబోతా ఉంది. ఈ పరిణామము కొత్తగా ప్రకటించినటువంటి 68 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 10 మంది పార్లమెంట్ అభ్యర్థులలో వణుకు పుడుతోంది. రీసర్వేలో తమ పేరు ఎక్కడ గల్లంత అవుతుందోనన్నటువంటి ఆందోళన ఆ 68 మంది అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు, ఇటు 10 మంది పార్లమెంటు అభ్యర్థులలో వణుకు పుట్టిస్తుంటే, కొత్తగా చేయబోతున్నటువంటి రీసర్వేలో తమ పేరు తమకు అనుకూలంగా వస్తుందేమో అన్నటువంటి ఆశ, టికెట్ను ఆశిస్తున్నటువంటి ఆశావాహుల్లో మాత్రం పెరుగుతోంది. మొత్తానికి వైసీపీ అధిష్టానం చేపట్టబోతున్న రీసర్వే వ్యవహారం ఆ పార్టీలో మరొకసారి సంచలనాలకు తావిచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కొత్త ఆశలు ఏదైతే టికెట్ రేసులో ఉండి తమ పేరు గల్లంతైనటువంటి వారు ఈ రీసర్వేలో అయినా తమ పేరు వస్తుందనే ఆశ కొంతమందికి ఉంటే, ఎక్కడ తమ పేరు కనుమరుగవుతుందోనని కొంతమందిలో ఆందోళన ఉంది. ఆశ ఆందోళనలకు మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు వస్తున్నటువంటి రీసర్వేలో ఎలాంటి ప్రకంపనలు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నటువంటి ఆసక్తి ఆ పార్టీ అభ్యర్థులలోనూ, ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లోనూ, ఆ పార్టీ అభ్యర్థులను అభిమానించేటటువంటి క్యాడర్లోనూ నెలకొంది. చూడాలి మరి వైఎస్ఆర్ సిపి చేపట్టబోతున్నటువంటి రీసర్వే ఆ పార్టీలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనాలకు, ఎలాంటి రాజకీయ సంచలనాలకు తావిస్తుందో చూడాలి మరి.